ఒకరోజు ఇంట్లో బోర్ కొడతా అంటే కూర్చోను ఖాళీగా, మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి ఒరే ఒక అప్లికేషన్ ఉంది అది వేసుకో, అది వేసుకుంటే నీకు బోర్ కొట్టదు అన్నాడు. సరేలే బా అంతగా చెప్పినాడు అని ఇన్స్టాల్ చేసిన. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత అంటు నొప్పి, ఇండు నొప్పి, కిడ్నీ నొప్పి, లివర్ నొప్పి, అన్ని నొప్పులే. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో కానీ యాపిల్ ప్లేస్టోర్లో కానీ వజ్రం లాంటిది, చంద్రమండలంలో నీళ్లు లాంటిది, భూమి పైన మనిషి లాంటిది, కరోనాలో వైరస్ లాంటిది. మన యూత్ కి జేబులో 10 రూపాయలు లేకపోయినా మొబైల్ లో మాత్రం యాప్ ఉండాలి. ఈ యాప్ ఎలాంటిదంటే ఎల్సీడీ టీవీకి డిస్టివ్ తగిలిచ్చినట్టు, క్యాన్సర్ వచ్చినోడికి కీమోథెరపీ చేసినట్టు. ఈ యాప్ వల్ల సందుకు 5 మెగాస్టార్లు, 5 పవర్ స్టార్లు, 5 బర్నింగ్ స్టార్లు, 5 సెన్సేషనల్ స్టార్లు, అన్ని స్టార్లు కలిపితే ఆ యాప్లు ఉంటాయి. ఈ యాప్ వల్ల ఫ్యూచర్లో కావాలనుకున్న స్టార్లన్నీ మనకి ఇప్పుడే దొరికాయి. ఎందుకంటే పది మంది ఎక్కడ చూసినా స్టార్లు, స్టార్లు వీధికి 10 మంది స్టార్లు, ఒక ఇంట్లో 10 మంది స్టార్లు ఉన్నారు. స్టార్ల కరువే లేదనమాట, ఎక్కడ పోయినా స్టార్లు ఎత్తుకోవచ్చు. ఎవడో గురించి ఎందుకో, మా ఇంట్లో మా పని మనిషే 5 రోజులు పని రాల, 6వ రోజు పనికి వచ్చింది. ఏమ్మా నువ్వు 5 రోజులు పనికి రాలని అడిగిన, దుబాయ్కి వెళ్ళే సార్ అని చెప్పి. దుబాయ్కి ఎందుకు వెళ్ళావమ్మా, నీకు ఏం పని దుబాయ్ కానీ అడిగిన. యాప్ వాళ్ళు పిలుచుకోపోయారన్నారు. ఈ యాప్ వాళ్ళే 4 సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్స్ అందరు కలిసి గోవాకు పోవాలని ప్లాన్ వేస్తే ఈమెమో 4 రోజుల్లో దుబాయ్కి వచ్చేసింది. నువ్వు ఎట్ట పోయినావమ్మా దుబాయ్కి అని అడిగిన. పాపులర్ క్రియేటర్ అంటావమ్మా అందుకే పిలుచుకొని పోయినారంట. ఇట్లాంటి ఆని మొట్టాలు మా పని మంచినే కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటిలో ఒక కొంచెం ఆట ఎంచుకొని వేస్తే కొంతమంది మీకు చూపిస్తా, మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయడం కాదు, మీరు కూడా పైకి రండి దాన్ని చూసి. ఉండు స్వామి ఉండు, ఏమంత తొందర ఏం. ముందు మన స్టార్ల గురించి మాట్లాడదాం. చెప్పాం కదా స్టార్లు ఉన్నారని, ఆ స్టార్ల తర్వాత నీ లైన్ వస్తుందిలే, వెయిట్ చేయమి. ఆ లైన్ లో లైన్ ప్రకారం వెళ్దాం సరేనా, వెయిట్ చేయి. ఇప్పుడు మన ముందు రాకపోయేది ఫేస్బుక్ స్టార్ వేసుకొని చూడండి రా స్వామి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫేస్బుక్ స్టార్. ఇందాక చెప్పిన ఫేస్బుక్ స్టార్ అని మళ్ళా ఫేస్బుక్ స్టార్ అంటావు, నేను చెప్పినాను స్టార్ట్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫేస్బుక్ స్టార్. ఇందాక చెప్పినా కదా రా స్వామి, నువ్వు వెళ్ళేటట్లేవే మళ్ళీ, కానీ ఫోటో నేను ఈ స్టార్ నువ్వే వేసుకో. ఒక తమ్ముడు ఛాలెంజ్ చేశాడు, ఏమంటాడంటే నువ్వు 20 మిలియన్స్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. నా వీడియోస్ అందరు చూసి నాగాల, అందరు చూసి నాగాల. ఒక్క నిమిషం, నగాలేందిరా, నగాల అవ్వాలి కదరా అది, నగాలేందిరా. నువ్వు 20 మిలియన్స్ ట్వంటీ మిలియన్స్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. నేను ఎలానే వదిలేస్తే 20 మిలియన్ కాదు, 15 1 బిలియన్ పోతాం. నిన్ను కంట్రోల్ చేసేకి ఇంకో స్టార్ ఉన్నాడు. జై గూగుల్ స్టార్. అండి నేను మీ గూగుల్ స్టార్. మీ గూగుల్ స్టార్ ఎవరో తెలుసా? మీరు గూగుల్లో సర్చ్ చేస్తారు, సర్చ్ బార్ లో కింద ఫోటోలు వస్తాయి, ఆ ఫోటోలు పంపించి మా గూగుల్ స్టారే. వాట్సాప్ స్టార్ గాడు వచ్చి ఫేస్బుక్ స్టార్ ని కొడితే వాళ్ళిద్దరిని గూగుల్ స్టార్ కొట్టిండ్రా. కరిందా అదే బ్లడ్ రక్తం ఏమైనా వచ్చిందేమో, కొట్టుకున్నారు కదా. మా గూగుల్ స్టార్ యూత్ ఫోటోలు పెట్టడం కాదు, డాన్స్ చేయడం తెలుసు, పాటలు పాడకుండా తెలుసు. ముందు డాన్స్ వేస్తాడు, అది చూద్దాం మనం. హాలీవుడ్ లో గానీ, బాలీవుడ్ లో గానీ, హాలీవుడ్ లో గానీ ఒక పాటలో డాన్స్ చేసి, కానీ మన గూగుల్ స్టార్ 15 సెకండ్ లో తారాడాడు, బాక్సింగ్ చేశాడు, పళ్ళు కొరికినాడు, అదే 4 కొరికినాడు. నేను వదిలేసి ఏమని చేశాడు, ఈయన పక్కన అదే పక్కన పెట్టి వేరే వాళ్ళని చూద్దాం. నువ్వు కొంచెం పక్క పోనైనా మళ్ళా రా, మళ్ళా ఉండు ఉండు ఉండు, ఒక వీడియో దొరికింది చూపిస్తా ఉండండి. అబ్బాబా, ఈ ఫేస్బుక్ స్టార్, ఈ గూగుల్ స్టార్ ఇద్దరు కలిసి డ్యూట్లు చేస్తున్నారు. ఈ స్టార్లు మారిపోయి మూన్ అయిపోయే లోపల మనం వీళ్ళని పక్కన పడేద్దాం. అయ్యా ఒకటి చూడు, నాకు భయపడుతా ఉన్నాడు, వాళ్ళు వాళ్ళ మాటలు రికార్డ్ చేసినా పంపిస్తా ఉండండి, చూడండి అయ్యా. మీరు పంపినా, నువ్వు పంపినా, నువ్వు పంపి నేను చూస్తా, ఆ తర్వాత వీళ్ళ కూడా చూపిస్తా. వానికి ఏం సంబంధం అయ్యా కొడుకు, వానికి ఎవడు పెళ్ళం పోయింది, ఎవడు విడాకులు ఇస్తాను, కొంచెం క్లియర్ చెప్పు, మాకని అర్థమైతుంది. ఏదో పెద్దారా, ఏదో చూపిస్తా అన్నావు, ఏదో పంపిస్తా అన్నావు, మళ్ళీ టీ తాగుతానో పాత పాటలు ఒకటి పెట్టుకుని పంపి నువ్వు ఫస్ట్. నువ్వేందయ్యా స్వామి, ఏందో చూపిస్తా అన్నావు, ఏదో పంపిస్తా అన్నావు, విడాకులు అన్నావు, ఎవరు ఎవరు విడాకులు సార్, ఎవరు పెళ్ళాము, అలా చూసి అలా కూర్చోండు. యో స్వామి ఏందయ్యా, నువ్వు ఇండం లే, ఏం లే, పెళ్లి క్యాసెట్లు వేసుకుని పాటలు వింటాను. ఇంత మందితో మనం మాట్లాడుతుంటాము, ఎవరికైనా తిట్లు ఇచ్చినామా మనము? అది కాదయ్యా స్వామి, తిట్లు తిట్టడం కాదు, అది అది పక్కన పెట్టు, మళ్ళీ మాట్లాడు దాని గురించి. ఎవరితో విడాకులు అన్నా, ఎవరితో పెళ్ళాం పోయింది అన్నా, అది చెప్పు, ఆ మ్యాటర్ చెప్పయ్యా, లేకపోతే నువ్వు బంద్ చేసిపో, ఇంటికి పోను, టీ తాగుపో. నీకు ఎవరు చెప్పినారు, దానికి అడుగు రా కొడుక. నువ్వే కదయ్యా చెప్పినావు, ఏదో చూపిస్తా, ఎవరితో విడాకులు అన్నావు, ఇప్పుడు నాకు తెలియదు ఎవడో చెప్పినాడు అంటావు.
చెప్తే చెప్తూ లేతలే అవసరం లే పో వేరాలతో ఏట్లు చేసుకోపో పెద్దనా రెక్కలు బయటకు వచ్చాలే ఏమొచ్చినా ప్రయత్నం ఏంలా ఏమన్నా అది విడాకలు ఎవరితో చెప్పడం లేను వద్దు నీ పంచాయతీ వద్దు నాకు అదే వెళ్ళిపో వీళ్ళందరినీ ఒక సైడ్ పెడితే టిక్టాక్ లో వ్యాపారం మొదలు పెట్టాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను మళ్ళా వస్తా ఫైనల్ టచ్ ఇస్తా గుర్తుపెట్టుకో మళ్ళీ మాట్లాడతా పుంగనూరు పొంగలి చికెన్ ఫ్రై అండి కడప కారం దోశ పప్పాయ పండు ఎవరికి మామిడిపల్లి కావాలో తిరుపతి పులిహోర ఆంధ్ర గుంటూరు గోంగూర శ్రీకాకుళం జీడిపప్పు ఈ వీడియోని ఎండ దాకా చేసిన వాళ్ళకి నా తరపున ఒక గిఫ్ట్ మీది ఇంకో గిఫ్ట్ రెండు మూడు ఇలాంటి వీడియోలు ఇంకా వస్తానే ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఉంటుంది ఆ గంట కొట్టండి గంటను దేంతోనూ కొట్టండి మొత్తానికి అయితే గంట కొట్టాలా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇంకా చాలా మంది ఉన్నారు అందరిని తీసుకొస్తా ప్రతి ఒక్కడు వస్తాడు దీంట్లోకి వెయిట్ చేయండి మీరు అయిపోయి అందరికి సీని సితారైతుంది నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా ఓకే థ్యాంక్ యూ సో మచ్ గైస్ వీడియో చూసినందుకు పోతా ఒక్క నిమిషం కింద ఇంకో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఆ లింక్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని దాని పక్కన గంట ఉంటుంది గంట కొట్టండి వచ్చే వారం మళ్ళా కలుద్దాం ఆపండి ఇది